హలో హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో ఒక ట్రెండింగ్ సాంగ్ ఉంది కదా, బ్రహ్మను బతిమాలి, అంటే నచ్చేశావి పిల్ల నచ్చేశావి సాంగ్. ఆ సాంగ్ మీద అయితే నేను 3D లిరికల్ వీడియో చేసిన, అది కూడా ఫుల్ స్క్రీన్లో ఉంటుంది. ఇప్పుడు నేను మీకు ల్యాండ్స్కేప్లోనే చూపిస్తాను, దీనికి మీరు ఫుల్ స్క్రీన్లో కూడా చేసుకోవచ్చు. వీడియో లాస్ట్లో చెప్తాను మీకు. చాలా బాగా అయితే ఉంటుంది. బాయ్స్ ఫొటోస్ కూడా పెట్టాను, గర్ల్స్ ఫొటోస్ కూడా పెట్టాను. మీకు డెమో చూస్తే ఒక ఐడియా అనేది కూడా ఉంటుంది. ఓకేనా? వీడియో నచ్చితే లైక్ చేయండి, కొంచెం సపోర్ట్ అయితే చేయండి. ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలంటే కామెంట్ అయితే డెఫినెట్లీ చేస్తే నెక్స్ట్ టైం చేస్తాను. బ్రహ్మను ప్రతిమాలి విధిరా. ఫ్రెండ్స్, వీడియో అయితే చూశారు కదా, ఇక్కడ నేను మీకు ల్యాండ్స్కేప్లో చూపిస్తున్నా. ఇది ఫుల్ స్క్రీన్లో కూడా ఉంటుంది, చాలా బాగానే ఉంటుంది. ఓకే, ఎందుకంటే ఇదే వీడియోని మీరు రొటేట్ చేసి ఫేమ్ 9:16 చేసుకుంటే ఫుల్ స్క్రీన్లో కూడా అయిపోతుంది. కాబట్టి వీడియో లాస్ట్ వరకు చూడండి, ఈజీగా సింపుల్గా చెప్తాను. క్లీన్గా అయితే చెప్పనికే ట్రై చేస్తాను మ్యాక్సిమం. వీలుంటే కైన్ మాస్టర్ ప్రీసెట్ కూడా పెడతాను, కాబట్టి స్కిప్ చేయకండి. ఓకేనా? నేను డిస్క్రిప్షన్లో ఒక ఫాంట్ అయితే ఇచ్చాను, ఆ ఫాంట్ అయితే యాడ్ చేసుకోండి. మీరు ఎవరైనా ఫొటోస్ పెట్టుకొని చేసుకోవచ్చు. కాబట్టి నేను ఇంకోటి కూడా చెప్పాను మీకు వీడియో లాస్ట్లోకి అయితే చూసి. ఇంకోటి మీకు ఇంకా వీడియోస్ కావాలంటే 3D వీడియోస్ కామెంట్ అయితే చేయండి. ఓకేనా? ఇప్పుడైతే ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ఇక్కడైతే చూసుకుంటే అలర్ట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేసుకున్నా. చాలా సింపుల్గా అయితే చేసుకుంటారు ఈ వీడియో. అసలు అలర్ట్ మోషన్ గురించి తెలియని వాళ్ళు కూడా చేసుకుంటారు ఈ వీడియోని, ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే. కాబట్టి ఇప్పుడు నేను యూఎస్ఎస్ యాప్ అయితే మీకు టెలిగ్రామ్లో ఉంది. ఇప్పుడు లేటెస్ట్ వర్షన్ కూడా వచ్చింది, 82 వర్షన్, అంటే 5.0.82. ఓకే, ఆ వర్షన్ మీకు అప్డేట్ ప్రాబ్లం వస్తే ఆ వర్షన్ అయితే యూస్ చేయండి, మీకు అప్డేట్ ప్రాబ్లం రాదు, మంచిగా అయితే వర్క్ అయితే చేస్తుంది. ఓకేనా? ఇంకోటి, మీరు ఎవరైనా ఫొటోస్ పెట్టి యూస్ చేయాలని అనుకుంటే వాళ్ళ ఫొటోస్ అయితే ఒక 4 ఫొటోస్ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకోండి. ఎలా రిమూవ్ చేసుకోవాలి అసలు మీకు తెలియకపోతే, ఓకే, మీకు చాలా ఈజీగా అయితే ఒకటి చెప్తాను. నేను డిస్క్రిప్షన్లో అయితే ఈ యాప్ లింక్ అయితే ఇస్తాను. ఈ యాప్ డిస్క్రిప్షన్లో లేకున్నా నేను టెలిగ్రామ్లో ఇస్తాను. ఓకే, బజాట్ అనే ఒక యాప్ అయితే ఉంది, అక్కడ నుంచి మీరు సెలెక్ట్ చేసి దాని అయితే అన్ని పర్మిషన్ ఇచ్చి కింద మనకు క్రియేట్ ఆప్షన్ ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేసి స్టార్ట్ విత్ ఫోటో అని ఉంటుంది. అందులో మీరు ఎవరైతే ఫోటో బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయాలని అనుకుంటున్నారో వాళ్ళ ఫోటో సెలెక్ట్ చేసి ఇక్కడ మనకు మ్యాజిక్ మీద క్లిక్ చేస్తే ఆ ఫోటో అనేది బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ అయితే ఏమైనా చేసేస్తుంది. ఓకేనా? కాబట్టి ఇలాగైతే మీరు అయితే 4 ఫొటోస్ మాత్రమే బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ చేసి పైన సేవ్ ఆప్షన్ ఉంటుంది, సేవ్ చేసుకోండి. ఓకేనా? సేవ్ చేసిన తర్వాత ఇలాగైతే ఒక 4 ఫొటోస్ అయితే చేసిన తర్వాత ఇప్పుడు నేను డిస్క్రిప్షన్లో మీకు ఒక ప్రాసెస్ చెప్తాను. ఒకవేళ ఎక్కువ మంది XML యూస్ చేసే వాళ్ళు ఉంటే నేను డిస్క్రిప్షన్లో ఫొటోస్ ఇస్తాను, ఈ వీడియోకి యూస్ అయిన ఫొటోస్ కానీ బ్యాక్గ్రౌండ్స్ కానీ PNGs కానీ. ఓకేనా? అవైతే కొన్ని చూసి నేమ్ చూసి రీప్లేస్ పెట్టుకోండి. ఓకేనా? దానికి నేమ్ అయితే ఉంటుంది కాబట్టి నేమ్ చూసి రీప్లేస్ పెట్టుకోండి. ఓకేనా? ఇంకోటి ఏంటంటే ఇక్కడ నేను ఫుల్ ప్రాజెక్ట్ అని ఒకటి ఇచ్చాను, దాన్ని ఓపెన్ చేస్తాం. ఓకేనా? ఓకే, ఓపెన్ చేసిన తర్వాత ఒకవేళ ఇంకేమైనా ప్రాబ్లం ఉంటే ఒకసారి కామెంట్ చేయండి. ఈ బాక్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ మనకు కెమెరా ఆన్ చేసుకోండి. ఓకేనా? కెమెరా ఆన్ చేయగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకు మూన్ ఫోటో వస్తుంది, దాని తర్వాత ఈ ఫోటో అయితే వస్తుంది. ఓకేనా? ఓకే, ఇక్కడ చూసుకుంటే మ్యాన్ ఫోటో అయితే, అంటే నేను ఎవరైతే ఫోటో యాడ్ చేయాలని చేసినానో వాళ్ళ ఫోటో అయితే వస్తుంది. ఒకవేళ ఈ బ్యాక్గ్రౌండ్ మీకు నచ్చకపోతే బ్యాక్గ్రౌండ్ కూడా రిమూవ్ చేసుకో, అంటే తీసేయచ్చు మీరు, వేరే బ్యాక్గ్రౌండ్స్ అయినా పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఈ బ్యాక్గ్రౌండ్ ఉంది కింద ప్లస్ సెకండ్ మీడియాలోకి వెళ్ళి, ఇప్పుడు మీరు ఎవరైతే ఏదైనా బ్యాక్గ్రౌండ్ కావచ్చు, ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఈ బ్యాక్గ్రౌండ్ ఉంది కనిపిస్తలేదు కానీ యాడ్ చేసేసిన, ఇప్పుడు మీరు యాడ్ చేసి కింద ఏదైతే బ్యాక్గ్రౌండ్ ఉందో దాన్ని సెలెక్ట్ చేసి పైన ప్లస్ సెకండ్ కాపీ లేట్ చేసి మీరు యాడ్ చేసిన బ్యాక్గ్రౌండ్ని సెలెక్ట్ చేసి మళ్ళీ పైన ప్లస్ సెకండ్ పేస్ట్ స్టైల్ పక్కన యారో క్లిక్ చేసి కలర్ ఆప్షన్ ఒకటి ఆఫ్ చేసి పేస్ట్ చేస్తే ఆ బ్యాక్గ్రౌండ్ కూడా వచ్చేస్తుంది. చూడండి ఇలా. ఓకేనా? నాకైతే అదే బ్యాక్గ్రౌండ్ ఉంది, నచ్చింది కాబట్టి అదే బ్యాక్గ్రౌండ్ అయితే నేనైతే పెడుతున్నాను. ఓకేనా? ఓకే, ఇలాగైతే మనకు ఫోటో అయితే రీప్లేస్ పెట్టే ముందు మనమైతే ఒక ప్రాసెస్ అయితే చేయాలి. ఏంటంటే ఇక్కడ మనకు చూసుకుంటే మనకు బ్యాక్ సైడ్లో ఒక ఇదైతే కనిపిస్తుంది కాబట్టి ఈ డాష్ ఏదైతే ఉందో దీనికి కొంచెం పైన తీసుకోండి. ఓకేనా? ఇలా. ఓకే, లేకపోతే కింద ఉన్నారో ప్రాబ్లం. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టార్టింగ్లో వద్దాం, కింద ప్లస్ సెకండ్ మీడియాలోకి వెళ్ళి ఇప్పుడు మీరు ఎవరైతే ఫోటో యాడ్ చేయాలని అనుకుంటున్నారో వాళ్ళ ఫోటో సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఈ గర్ల్ ఫోటో అయితే నేను వర్ష ఫోటో సెలెక్ట్ చేసి బీట్ మార్క్ చూసుకుంటున్నా. ఓకేనా? అందుకోసమే బీట్ మార్క్ అయితే పెట్టాను నేను. ఓకే, బీట్ మార్క్ మీకు కనిపిస్తూ ఉండకూడదని బీట్ మార్క్ పెట్టాను. అంటే ఈ ఫస్ట్ బీట్ మార్క్ నుంచి సెకండ్ బీట్ మార్క్ ఎంతవరకు అయితే ఉందో అంతవరకు ఫోటో సెలెక్ట్ చేసి ఇప్పుడు మీరు కింద ఏదైతే ఫోటో ఉందో నేను యాడ్ చేసిన ఫోటో క్యాండిడేట్ ఫోటో దాన్ని సెలెక్ట్ చేసి కాపీలేట్ చేసుకోండి. ఓకేనా? కాపీలేట్ చేసి ఇప్పుడు మళ్ళీ పైన ప్లస్ సెకండ్ పేస్ట్ స్టైల్ పక్కన యారో క్లిక్ చేసి ఇక్కడ మనకు లాస్ట్లో ఉంటుంది చూడండి, పేస్ట్ స్టైల్ పక్కన చిన్న యారో ఉంటుంది, కలర్ ఆప్షన్ ఒకటి ఆఫ్ చేసి పేస్ట్ చేయండి.
పేస్ట్ చేసి ఇక్కడ మనకు ఫోటో వచ్చింది. కానీ మనకు ఎలాగైతే కావాలో అలా రాలేదు కాబట్టి మీ ఫింగర్ ఉంటుంది కదా, మీ టూ ఫింగర్ తోటి సైజ్ తక్కువ చేసి ఇలాగైతే అడ్జస్ట్మెంట్ చేసుకోండి. చేసిన తర్వాత ఇప్పుడు నేను యాడ్ చేసిన క్యాండిడేట్ ఫోటోని డిలీట్ చేసేయండి. డిలీట్ అయినా చేసేయండి, రిమూవ్ అయినా ఓకే. ఇప్పుడు చూడండి ఫోటో వచ్చింది. ఓకే, లిరికల్ యాడ్ చేస్తే ఇంకా బాగా కనిపిస్తుంది. ఇప్పుడు మనకు ఏదో కొంచెం ఖాళీ ఖాళీ అంటే ఏదో సంథింగ్ ఏదో ఒక లేదని కనిపిస్తుంది కాబట్టి లిరికల్ యాడ్ చేస్తే సరిపోతుంది. ఓకేనా, ఫస్ట్ ఫోటో యాడ్ చేసినాం. సేమ్ సెకండ్ ఫోటోని కూడా కింద ప్లస్ సెకండ్ సేమ్ ఇంకో ఫోటో సెలెక్ట్ చేసుకోండి. మళ్ళీ బీట్ మార్క్ నుంచి బీట్ మార్క్ వరకు పెట్టి లాంగ్ ప్రెస్ చేసి కిందికి తీసుకురండి. ఫోటో ఎక్కడైతే ఉందో అక్కడైనా తీసుకురావచ్చు, పైన అయినా పెట్టుకోవచ్చు. ఇప్పుడు సేమ్ ఫోటోని కాపీ చేసుకోండి. ఓకే, మీరు యాడ్ చేసిన ఫోటోని సెలెక్ట్ చేసి పేస్ట్ స్టైల్ పక్కన యారో క్లిక్ చేసి కలర్ ఆప్షన్ ఆఫ్ చేసి పేస్ట్ చేయండి. పేస్ట్ చేసే ఫోటో సెట్ అయింది. ఒకవేళ సెట్ కాకపోతే కొంచెం అడ్జస్ట్మెంట్ అయితే చేసుకుంటే సెట్ అయిపోతుంది ఇలా. ఓకేనా, చూడండి చాలా బాగా అయితే కనిపిస్తుంది. ఇలాగైతే ప్రతి ఒక్క ఫోటోని ఒక నాలుగు ఎన్ని ఫొటోస్ ఉన్నాయో చెప్తాను. ఫైవ్ ఫొటోస్ అయితే ఉన్నాయి. ఆ ఫైవ్ ఫొటోస్ అయితే యాడ్ చేసుకోండి. ఒకవేళ వేరే సాంగ్ తోటి చేసుకోవాలంటే కూడా మీరు లిరికల్ డిలీట్ చేసి సొంతంగా లిరిక్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, పెద్దగా కష్టం కూడా ఏముండదు అందులో. ఓకేనా, ఒకసారి బ్యాక్ వద్దాం. ఓకే, ఇక్కడ మనకు లిరికల్ ప్రాజెక్ట్ ఓపెన్ చేసి పైన ప్లస్ సెకండ్ సెలెక్ట్ ఆల్ లేర్ చేసి కాపీ లేర్ చేసుకోండి. బీట్ మార్క్ ఓపెన్ చేసి పేస్ట్ స్టైల్ అయితే చేసుకోండి. చేసిన తర్వాత ఈ కెమెరా ఆన్ చేసుకోండి. ఆన్ చేసిన తర్వాత ఇప్పుడు లిరికల్ ఎలా సెట్ అయిందో చూపిస్తాను మీకు. చూడండి, లిరికల్ అయితే చాలా లుక్ అయితే ఉంటుంది లిరికల్ తోటి వీడియోకి అయితే. ఆ లిరికల్ కొంచెం అట్రాక్టివ్గా కనిపిస్తుంది. చూడండి చాలా బాగుంది. ఓకే, ఇక్కడ చూసుకుంటే మనకు ఫోటో పైన అయితే మనకు నీ కోసం అనే ఉంది కదా. ఈ నీ కోసమైన టెక్స్ట్ ఏదైతే ఉందో దాన్ని మీరు టోటల్ కిందికి అదే తీసుకురండి. కిందికి తీసుకొస్తే ఏమవుతుందంటే ఆ బ్యాక్ సైడ్లో వెళ్ళిపోతుంది. ఎందుకంటే అది ఫోటోకి దానికి సేమ్ లెంత్ అయితే ఉంది కాబట్టి దానిలాగా అయితే కనిపిస్తుంది. ఇప్పుడు చూడండి చాలా బాగా అయితే కనిపించింది ఇలా. ఓకేనా, ప్రతి ఒక్కటి చూసి చేసుకోండి. బాగానే ఉంటుంది వీడియో అనేది. ఓకేనా, ఇంతే ఉంటుంది ఈ వీడియోని. మీరు ఈజీగా అండ్ సింపుల్గా అయితే సేవ్ చేసుకోవచ్చు. ఇంకేమైనా ప్రాబ్లం ఉంటే ఒకసారి కామెంట్ అయితే చేయండి. మీ కామెంట్ చూస్తాను.